రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి వెలుగు పేరుతో నూతన పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. దానిలో భాగంగా వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందుకే మీరందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారులందరికీ కంటి పరీక్షలు జరగాలి. ఆ చిన్నారులందరికీ జరిగితే ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనకు తెలియకుండానే ఈ మన చిన్నారుల్లో ఆ ప్రాబ్లం కొందరికి మనకు తెలియకుండా వాళ్ళకు కూడా తెలియదు, రేపు చూస్తే కానీ తెలియదు. వారి వెంటనే కళ్ళబ్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలోనే బ్రహ్మాండమైనటువంటి విషయం, ఈ విషయం చిన్న విషయం కాదు. చాలా మన కంటి చూపుతో అన్ని విధాలా ఏం చేయాలన్నా మనకి కలిసి ఆ నేత్రం అనేది దాన్ని చాలా ఆ చూపు అనేది చాలా అవసరం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనందరి ద్వారా చప్పట్లతో అభినందనలు తెలియపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఇందాక సాధు గారు నాకు చెప్పినట్టు మీతో మొదలు పెడితే అన్ని కుటుంబాల్లో దగ్గర అమ్మ నాన్న కూడా చెప్తారు. వారిని కూడా ఎక్కడైతే క్యాంపు నిర్వర్తిస్తారో ఆ క్యాంప్ కాడికి వెళ్ళి అమ్మ నాన్న కూడా కళ్ళు చెక్ చేపించుకోమని చెప్పాలి. నాకు తెలీదు కానీ మనం ఆ డాక్టర్ గారు ఆ క్యాంప్ వచ్చినప్పుడు చూపించుకుంటే మనకి ఏ సమస్య ఉందో తెలుసుకోవచ్చు. అది ఎన్ని స్టేజీలో వెంటనే మనం దాన్ని ప్రభుత్వం తరఫు నుంచే మీకు అన్ని సర్వీసులు చేస్తాం. అందరితో నివారణ సంస్థ అన్ని విధాల ఎప్పటికప్పుడు గతంలోనే ఉంది కానీ ఇంత సీరియస్గా తీసుకోలేదు ప్రభుత్వ శాసనం. మనం ప్రభుత్వం తరఫు నుంచి సీరియస్గా తీసుకొని ఇవన్నీ అందరికీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలో జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. రేపు జరగబోయేది ప్రతి గ్రామంలో కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా అన్ని సర్వీసులు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్స్ కూడా అది ఎంత సత్తైనా సరే ప్రభుత్వం ఇవ్వడానికి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అమ్మఒడి పథకం ద్వారా అమ్మ అకౌంట్కు 15,000 ఎలా అంటున్నారు. మరి అదేవిధంగా వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కంపల్సరిగా ప్రజల అవసరాలు అన్నీ కూడా ప్రభుత్వం పరంగా ప్రజల అవసరాలు ప్రజలకి పాలన అనేది పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది మీ అమ్మ నాన్న కూడా అందరికీ చెప్పి మన నీరు కాదు అనేది మనకు తెలియదు నీరు కాస్తా ఉంటుంది తను అలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా రోజువారీగా మనం క్రమేణా అత్యర్థ చేస్తే ఆ తర్వాత మనం వైద్యం చేయించుకోవాలన్నా కూడా అవకాశం ఉంది. అందువల్ల అమ్మ నాన్న కూడా చెప్పి మీరందరూ మీరెలా కళ్ళు అందరూ ఎలా డాక్టర్స్ చేత మనం చెక్ చేసుకుంటాం వాళ్ళు కూడా ఆ విధంగా డాక్టర్లు వచ్చి చూస్తారు. అందరికీ ఆ రోజు పనిగా గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఈ
అవకాశాన్ని కల్పించినందుకు ఆశిస్తున్నా గారు. మరి మిగతా తహసీల్దార్ గారు, ముఖ్యంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరున ఆయన ఎవరో వారు బంధు అని చెప్తా ఉన్నాడు. ఎస్పీ గారిని ఈ విధంగా చెప్తుందో తెలియదు, కానీ ఇక్కడ వారు బంధువులు లేవు. రైతులు అందరూ కూడా నీళ్లు అన్ని విధాల సప్లై చేస్తారు. ఎవరు అశ్రద్ధ అనుమానించిన అవసరం లేదు. నీళ్లు రావని ఇక్కడ కాపర వాళ్ళు కంపల్సరిగా నీరు కంపల్సరిగా అందిస్తుంది.